రకరకాలుగా దీనిని తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రకటన నేను చేయాల్సి వస్తూ ఉంది. అధ్యక్ష, రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజు దాని నుంచి మంచి ఫలితాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కేంద్రీకరణ ధోరణులు ఒకచోటే పూర్తిగా కేంద్రీకరణ అయిన పరిస్థితుల మధ్య కేంద్రీకరణ ధోరణులు ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్ లాంటి ఒక సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదాన్ని ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణ సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం. అధ్యక్ష, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు వీరందరి ఆశలు ఆకాంక్షలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే మన ప్రభుత్వాన్ని గడిచిన ఈ 2.5 సంవత్సర కాలంలో జరిగిన ఏ ఎన్నికలను తీసుకున్నా కూడా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు ఈ ప్రభుత్వాన్ని. అధ్యక్ష, అయితే వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు, ఇలా ఈ 2 ఏళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు అధ్యక్ష. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మనమంతా మన కళ్ళతో చూశాం. అధ్యక్ష, ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ది క్వశ్చన్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ డిసెంట్రలైజేషన్ అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్
repeal bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 4, clause 1, and enactment formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 to 4, clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, clause 2 to 4, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance, Planning and Legislative Affairs to move the motion for passing the bill. Adhyaksha, I beg that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. As have it, it is, the motion is carried and the bill is passed. The House is adjourned to meet again at 9 a.m. on Tuesday, the 23rd November 2021.